రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు 35,50,000 రూపాయల దీర్ఘకాలిక రుణాల చెక్లను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పక్షాన 8 మంది రైతులకు 35,50,000 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ నర్సింహారెడ్డి గారికి, దొమ్మాటి నరసన్న గారికి, మా వైస్ చైర్మన్ జంగిరి సత్తన్న గారికి, సీరన్న గారికి, మరియు డైరెక్టర్ సోదరులందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ, మొదటి నుంచి కూడా గత 9 సంవత్సరాలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకు వెన్నంటి ఉండి వ్యవసాయం మరియు దాంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి అనేక రంగాలకు నిధులు కేటాయిస్తూ వారి ఆర్థిక పురోగతికి మొదటి నుంచి కూడా కృషి చేస్తూ ఉంది. దానికి సహకారం అందించినటువంటి మా డైరెక్టర్ సోదరులకు, అలాగే రైతు మిత్రులకు అందరూ కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి ఏ అవసరం ఉన్నా దీర్ఘకాలిక రుణాల నిమిత్తం హార్వెస్టర్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ఇంకా కోళ్ళ పరిశ్రమ నిమిత్తం, అలాగే బర్ల పెంపకానికి గాను, బోరు మోటార్ పైప్ లైన్లకు గాను, ఇంకా రైతుల యొక్క విస్తృత అవసరాల దృష్ట్యా ఏది అడిగినా కొన్ని నిబంధనలు సడలించైనా కానీ వారికి దీర్ఘకాలిక రుణం మరియు పంట రుణాలు ఎక్కువ మొత్తంలో ఇచ్చేందుకు తప్పకుండా మా పాలకవర్గం కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల రైతులు ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే రోజుల్లో మంచి ఆర్థిక పురోగతి సాధించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్లకు మరియు రైతులందరికీ కూడా నా నమస్కారం. ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఈ సహకార సొసైటీ పరిధి లోపల ఈరోజు మా సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 34,00,000 రూపాయల చెక్కులను రైతులకు పౌల్ట్రీ కింద కానీ, వారికి పంప్ సెట్ల కింద కానీ వివిధ రకాలుగా వారి అవసరాల కోసం రుణాలు ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఈ 2 సంవత్సరాల లోపలనే చాలామంది రైతులకు రుణాలు ఇచ్చి ఆదుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఈ సహకార సొసైటీ పరిధి లోపల ఇంకా రైతులకు ఎక్కడ ఏమి అవసరాలున్నా కానీ సొసైటీ పరిధి లోపల వారి అవసరాలను తీర్చడానికి పాలక మండలి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తున్నాం. రైతులే మా సహకార సొసైటీకి దేవుళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి వాళ్లకు ఇంకా రుణాల రూపేణా ఏ రకంగా వాళ్ళకి అవసరం ఉన్నా కానీ తప్పకుండా మా డైరెక్టర్ల అందరం కూడా చైర్మన్ గారికి సహకారం అందించి ఇంకా చాలామంది రైతులకు కూడా సహకార ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి మా డైరెక్టర్లకు కానీ